హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పాలబూరలు, అరిసెల పిండితో పాలబూరలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అరిసెల పిండిలో నేను 100 ml పాలు వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 గంట వేసుకొని 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పాలబూరలు చాలామందికి ఈ రెసిపీ తెలియదు. ఇది చాలా పాతకాలం నాటి వంట. అరిసెలు ప్రిపేర్ చేసిన వాళ్ళు తప్పకుండా పాలబూరలు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. చాలామంది ఈ చలిమిడిలో కొంచెం వాటర్ వేసుకొని హాట్ వాటర్ పొంగడల్లా చేసుకుంటారు, కానీ ఇలా పాలు పోసుకొని పాలబూరల్లా చేసుకోవడం అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. సో నేను అరిసెలు రెసిపీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అరిసెల ప్రిపరేషన్ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ పాలబూరల రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మౌనికస్ కుక్కరీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి, నా పేజెస్ని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అందరికీ భోగి, సంక్రాంతి, అలాగే కనుమ శుభాకాంక్షలు.